హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఇప్పుడు వచ్చేసి టాజ్ ఫిషర్మెన్ కోవ్ అండ్ రెస్టారెంట్ స్పా అండ్ చెన్నైలో ఉంది. ఓవరాల్గా దీని వ్యూ అయితే చాలా ఎదిరిపోతుంది. ఇది వచ్చి రిసార్ట్లు, ఇవన్నీ రెస్టారెంట్ అండ్ స్పా, జిమ్ అవన్నీ ఉంటాయి. ఇవి వచ్చేసి లోపల మనం ఎక్కడ వాకింగ్ చేసినా ఉంటాయి. ఇవన్నీ మొత్తం రిసార్ట్ ప్లేస్ విత్ బీచ్ తోటి. మనం ఎప్పుడైతే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినా మీరు జర్నీ వాగ్లాగంతా మీరు చూడొచ్చు. అరౌండ్ ఇది వచ్చేసి 32 కిలోమీటర్స్ ఉంటుంది చెంగల్పట్ నుంచి రిసార్ట్కి. మేమైతే చిన్న హోటల్ విజిటింగ్ లెక్క వెళ్ళాము. మీకు ఓవరాల్ మొత్తం అయితే చూపించలేను, కానీ లిటిల్ బిట్ అన్ని కొన్ని కొన్ని ఇలాగా చూపిద్దామని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే మనం రిసార్ట్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇది వచ్చేసి ఓవరాల్గా బయట నుంచి రిసార్ట్ వ్యూ. See you running, how did I get behind? How did I not see this coming? Guess all you left me run. ఇది వచ్చేసి మీకు బీచ్ వ్యూ రిసార్ట్ ఎదురుగానే. ఇది కోవలం బీచ్ చెన్నై. మీకు బీచ్ వ్యూ మాత్రం చాలా అదిరిపోతుంది. నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది మెయిన్. ఇది వచ్చేసి మీకు రిసార్ట్ వ్యూ. ఇక్కడ మాత్రం దాదాపు 40 నుంచి 50 రిసార్ట్ల వరకు ఉన్నాయి రూమ్స్. ఇది వచ్చేసి రిసార్ట్ నుంచి బీచ్ వ్యూ. బీచ్ వ్యూ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మీరు తప్పకుండా ఇది ఎంజాయ్ చేస్తారు. ఈ హోటల్లో మనకు బ్యాంక్వెట్ హాల్ కూడా ఉంది. మీరు ఇప్పుడు చూస్తుంది ఇదే బ్యాంక్వెట్ హాల్. ఆఫ్టర్ ఫుడ్ సెక్షన్ నుంచి మనం తీసుకొని ఇక్కడ కూర్చొని మనం డిన్నర్ చేయొచ్చు. పీస్ఫుల్గా బాగుంటుంది ఇది మాత్రం. ఈ హోటల్లో మనకు రెస్టారెంట్ కూడా ఉంది. ఇది వచ్చేసి రెస్టారెంట్. ఇది మెయిన్గా వచ్చేసి మాత్రం ఇది రిసార్ట్ వాళ్ళకి. మనం రిసార్ట్ బుక్ చేసుకుంటే
వాళ్ళు ఇక్కడ వచ్చి మన ఓన్ మనీతో ఫుడ్ తినాలి. ఇక్కడ మాత్రం మీరు కాస్ట్ మాత్రం లోగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, మీకు రిచ్గానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది బీచ్ వ్యూ. బీచ్ నుంచి దీని ఎదురుగానే ఇంకోటి మనం రిసార్ట్ చూసుకోవచ్చు. ఈ రిసార్ట్ నుంచి మనం చూసి అక్కడ నార్మల్గా ఎంజాయ్ చేయడానికి ఉంటుంది. మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ ట్విట్టర్లో కూడా మీరు ఫాలో కావచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సపోర్ట్ మీ. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి.